ಶ್ರೀಯಃಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ವೇದವಿಜ್ಞಾನ ಶೀರ್ಷಿಕೆಗಳು, ಕಂಪ್ಯೂಟರ್ ವಿಜ್ಞಾನಂ, దానికి మీమాంసా శాస్త్రంతో ఉండేటటువంటి సంబంధాలు, ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుంటూ వెళుతున్నాం. ఇందులో మీమాంసా శాస్త్రం వచ్చేటటువంటి శాబ్ది భావన, ఆర్ధి భావన అనేటటువంటి పదాల యొక్క నిర్వచనం, వాటికి అసలు ఫండమెంటల్గా కంప్యూటర్ యొక్క నిర్వచనంతో ఎంతవరకు సమతూగుతూ ఉంటాయి, తులనాత్మకంగా అంతవరకు చూసుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అటువంటి కాన్సెప్ట్స్కి మేమాంసలు ఏమైనా దగ్గరగా ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ టాపిక్ గురించి చూద్దాం. ఈవేళ దేశంలో కొన్ని వేల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు అనేక రంగాల్లో. అది ఓ పక్క నుంచి పరిశ్రమల్లో, అది ఓఎన్జీసీ కావచ్చు, అంటే గ్యాసు దాన్ని తీసుకురావడం సముద్ర గర్భం నుంచి, లేక ఒక బిహెచ్ఈ లాంటి కంపెనీస్ తయారు చేయడం, లేక ఎలక్ట్రానిక్ గూడ్స్ని తయారు చేసేటువంటి సంస్థలు, ఇలా కొన్ని ఒకటేమిటి కొన్ని వేల రకాల కంపెనీలు మనం చూస్తున్నాం. అందులో చిన్న కంపెనీలుగా పెద్ద భారీ కంపెనీల దాకా చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో ఏ స్థాయిలు మామూలుగా ఇన్వాల్వ్ ఏంటి బ్రాడ్గా, ఆ విభాగమే కంప్యూటర్ కూడా వర్తించాలి. ఒక కంప్యూటర్ ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు బ్రాడ్గా ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకునేప్పుడు మనకి అసలు మొట్టమొదట ఒక ప్రాజెక్ట్ కావాలి, ఒక ఆలోచన ఎవరికో ఒక మహానుభావుడికి ఎవరికో ప్రారంభమవుతుంది. అలాంటి వాళ్ళని దూరదృష్టి ఉండేటటువంటి వాళ్ళని విజనరీస్ అంటుంటాం మనం. ఉదాహరణకి గోదావరి నది మీద ఒక ఆనకట్ట ఉంటే బాగుంటుంది. మరి 1850 దాకా ఆర్థర్ కాటన్ మనకి ప్రారంభించేంతవరకు కూడా ఈ ఆలోచన అంటే సూక్ష్మంగా వచ్చి ఉండొచ్చు, ఆనకట్టుంటే బాగుంటుందని దారిని వెళ్ళిపోతూ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు, అది సరిపోదు. అలాంటి ఆలోచన చాలా వస్తుంటాయి. అంటే ఎవరు దాని గురించి మళ్ళీ ప్రయత్నం మాత్రం ఏమి ఉండదు, వెనకాల జస్ట్ ఆలోచన వచ్చేసింది వెళ్ళిపోయాడు అంతే. కానీ ఆలోచన వచ్చిందా దానికోసం కొంత కృషి ప్రారంభమవ్వాలి. అతనే మొదటి వ్యక్తి చివరిదాకా ఉంటాడని మనకు గ్యారంటీ ఏం లేదు, ఉండక్కర్లేదు, కానీ కొంత కృషి ప్రారంభించి ఉండాలి. అలాంటి వాళ్ళు మనం ఇక్కడ విజనరీస్ అని చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసేది ఏముంటుందంటే ఒక ప్రాజెక్ట్ మొత్తం ప్లాన్ కాన్సెప్చువల్గా ఇస్తారు వాళ్ళు. అంటే పథకం ఉందాం, తెలుగులో అయితే దాని పథకం ఉందాం, దీనికి ఒక స్థూల రూపం ఇవ్వగలిగి ఉండాలి, అంటే ఆకారం. ఏదో రాజమండ్రిలాగా అయితే కొవ్వూరు వరకు బ్రిడ్జి కట్టాలి, మధ్యలో లేకపోతే అక్కడ ఆనకట్ట కట్టాలి, ధవిలేసి నుంచి ఆనకట్ట కట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మనకి ఒక స్థూలమైనటువంటి రూపాన్ని ఇస్తూ దాంట్లో ఏమేమి అంశాలని కన్సిడర్ చేసి ఉండాలంటే, అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, ఆ ప్లానింగ్తో పాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్, కట్టేటువంటి గబగబ రాళ్ళొట్టుకొచ్చి అందులో వేసేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, అదే చాలా విభాగాలు ఉంటాయి. సో అందులో ఏమేమి అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏ రకమైనటువంటి మనకి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అయి ఉంటాయి, బ్రాడ్గా వాటన్నిటికి సంబంధించిన పనులు ఏమేమి, సార్ పనుల జాబితాను ముందర ఐడెంటిఫై చేసుకోవాలి. సార్ ఈ ప్రాజెక్ట్ వల్ల గుడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. వీటిల్లో అంటే దీర్ఘకాలికమైనటువంటి ఉంటాయి, స్వల్పకాలికమైనటువంటి ఉంటాయి, అంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, లేక లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, లేక షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి వ్యూతో మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి అటామిక్ ఎనర్జీని, దాంతో మనం కరెంట్ ప్రొడ్యూస్ చేయడం, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం, ఆబ్జెక్టివ్ చాలా మంచిది. అందులో వాడేటటువంటి రేడియో ధార్మిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరమైనటువంటివి. వాటిని ఎక్కడ మొత్తం ఇందులో ఎనర్జీ తయారు చేస్తున్నాం, అందులో వచ్చేటటువంటి రేడియో ధార్మికమైనటువంటి పదార్థాలు ఏవైతే మిగిలిపోతాయో వాటిని ఎక్కడ ఉంచబోతున్న తర్వాత ఈ పని, ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుండగా బై ప్రోడక్ట్గా తయారైనటువంటి ఈ అటామిక్, ఈ రేడియేటింగ్ మెటీరియల్ అందరినీ ఎక్కడ పెట్టబోతున్నాం, వాటిని అది ఎక్కడ పెట్టినా ఆల్మోస్ట్ బాంబులు లాంటివి అవి. పొరపాటున ఏమైనా జరిగిందో మొదలు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడం పక్కన పెట్టి ఆ ప్రాంతం మీద అంత మీద కూడా యాటమ్ బాంబు, హైడ్రోజన్ బాంబు పేల్చినట్టు అయిపోతుంది. ఇటువంటి ఉదాహరణ మనకు జరిగాయి రష్యాలో చెర్నోబిల్ అనేటటువంటి ప్రాంతంలో. అక్కడ వాళ్ళు ఒక ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేద్దామని వాళ్ళు ప్రారంభించారు, రియాక్టర్ ప్రారంభించారు. అక్కడ
అది పొరపాటుని అది కాస్త అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం పోయి అది బాంబు కింద పేరిపోయింది అక్కడ. సో ఆ చుట్టుపక్కల కొన్ని జిల్లాల వాళ్ళందరూ కూడా లక్షల మంది క్షణంలో పోయారు. ఇటువంటి ప్రమాదాలకి మనం నువ్వు ఏమి పరిహారాలు ఇందులో తీసుకోబోతున్నావు? నష్టపరిహారం కాదు అసలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు ఏం చేసి వెళ్తున్నావు? ఇవన్నీ కూడా మనకి ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్లోకి వస్తుంటాయి. అది ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క లక్షణాన్ని బట్టి దాని యొక్క ఎఫెక్ట్స్ మారుతుంటాయి. ఆ విషయాలని పరిగణనలో తీసుకోవాలి. వీటన్నిటిని పరిగణనలో తీసి అప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి, దాన్ని ప్రాజెక్ట్ అప్రైజల్ అంటారు. ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ మనం పట్టుకెళ్ళి ఓ ఏపీఐడిసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా అటువంటి ఇంకో కార్పొరేషన్ లేదా ఒక బ్యాంక్ లేదా ఎవరైతే ఫైనాన్స్ చేయబోతున్నారో వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు కనుక ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ అయిన చేసిన తర్వాత అప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. ఉదాహరణకి మనకి పోలవరం బ్యారేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ పోలవరం దగ్గర అనేక రకాల మనకి ఫారెస్ట్రీ యొక్క పర్మిషన్స్ కావాలి, ఇంకొకటి యొక్క పర్మిషన్స్ కావాలి. అవన్నీ తీసుకున్నారా తీసుకోలేదు? మనం పేపర్లో చూస్తున్నాం అనేక రకాల కన్ఫ్యూజింగ్ న్యూస్ వస్తున్నాయి. ఒకటి ఇచ్చారంటున్నారు, ఒకటి ఇవ్వలేదంటున్నారు, ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వలేదంటున్నారు. మరి ఎవరు తీసుకున్నారు ఎవరు పుచ్చుకున్నారు ఇది తెలియట్లేదు అసలు. సో అల్టిమేట్లీ ప్రాజెక్ట్ చివరిదాకా వెళ్ళే లోపుగానే ఎన్ని అభ్యంతరాలు రావచ్చు, అన్ని అభ్యంతరాలు రాకుండా ఉండడానికి ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఎన్ని తీసుకోవాలి, అన్ని పర్మిషన్స్ ముందరే దానికి ఏర్పాటు చేసుకోవాలి. జబర్దస్తిగా ముందరికి వెళ్ళిపోతూ ఉండడం కాదు అసలు. అటువంటివన్నీ కూడా ఆ పర్మిషన్ కేటగిరీలోకి వస్తాయి. తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్ ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఫైనాన్స్ పక్కన కొన్ని శాంక్షన్ అవుతుంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి రిసోర్సెస్, ఇందులో వాడేటువంటి ముడి పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది, సాధనాలు ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇలా మొత్తం ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్థూలమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి రిపోర్ట్ తయారు చేస్తాం. అదంతా కలిపి అది పథకం కింద వస్తుంది. అది ఒక స్థూల రూపం, అది గ్రాస్ ఒక ఫార్మ్. అది ఎప్పుడైతే అప్రూవల్స్ అన్నీ అయ్యాయో, ఇంక యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ పర్మిషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చాయి, అప్పుడు ఇంక ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళాలి. ఈ రిపోర్ట్ సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇంకా మళ్ళీ ప్రిపేర్ చేశారు. ఒక్కొక్క అంశానికి మళ్ళీ ఫర్దర్ డీటెయిల్డ్ రిపోర్ట్ మనం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఏం చేయాలి, దానికి ఏం అవసరం వస్తుంటే విస్తృతమైనటువంటి అధ్యయనం అవసరం వస్తుంది. అసలు ఇటువంటి ప్రాజెక్టు ఇంతవరకు కాన్సెప్ట్గా మనం పెట్టుకున్నాం, ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్ ఎవరైనా ఇంత ముందర కట్టారా కట్టలేదా, వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి టెక్నికల్గా, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లిస్ట్ అంతా రాసుకోవాలి. ఏ ఎక్విప్మెంట్ ఏ కంపెనీని తెచ్చుకున్నారు, ఆ కంపెనీ వాడుతుంటే ఏమైనా ప్రమాదాలు ఎక్కడైనా వచ్చినట్టు రిపోర్ట్స్ ఉన్నాయా, అటువంటి కంపెనీ ఆ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ మనకి ఏమైనా లభిస్తుందా, ఇటువంటి అంటే మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి మనం ఒక రిపోర్ట్స్ స్టెప్ ఒక్కొక్క ఐటమ్కి కూడా మనం రిపోర్ట్ ప్రిపేర్ చేసుకునేట్లా ఉండాలి. అది డీటెయిల్డ్ రిపోర్ట్లోకి వస్తుంది మనకి. అందులో డెవలప్మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ని మనకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం, ఇందులో ఎక్విప్మెంట్ తెచ్చుకోవడం, తర్వాత టెక్నాలజీ ఏది వాడబోతున్నాం. ఈవేళ మనం ప్రారంభించి మన ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు పడుతుంది కట్టడానికి, ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయితే పర్వాలేదు ఈవేళ టెక్నాలజీ అనుకోవచ్చు, ఇది 10 ఏళ్ళు పట్టబోతే ఈవేళ ప్రారంభించే ఏ టెక్నాలజీని వాడదాం అనుకుంటున్నామో 10 ఏళ్ళు పూర్తి చేస్తే అవుట్డేట్ అయిపోతుంది. కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి తెచ్చినటువంటి ఎక్విప్మెంట్ అది ఎందుకు పనిచేయకుండా పోతుంది, దాన్ని అమ్మను కూడా అమ్మలేము, ఎవరు కొనరు కూడా. అటువంటిప్పుడు ఏం చేయాలి సార్? అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో ఈ ఎక్విప్మెంట్ పట్టుకొస్తుండాలి, ఏ స్టేజ్లో ఏ టెక్నాలజీని పట్టుకొస్తుండాలి, టైం వైజ్ కూడా అందులో ప్లానింగ్ జరగాలి సార్. తర్వాత ఇచ్చేటటువంటి మనకి సప్లై చేసేటువంటి ఫారిన్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నాడు వాడు ఎన్ని 100 లింకులు పెడుతుంటారు వాడు, అసలు ఇంపార్టెంట్ పాయింట్ వాడు మంచి అందరూ చెప్పరు. దానికి ఎంతో అనుభవం ఉండేటటువంటి ఇక్కడ పరిశీలన చేసేటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ స్టడీ చేసేటువంటి వాడు తప్ప అందులో ఆ కిటుకు మనం యాక్చువల్ పట్టుకోలేరు. వాళ్ళు మొత్తం అంతా ఇస్తారు, అసలు ఇంపార్టెంట్ ఐటెం ఇవ్వరు వాళ్ళు. దానికి కాస్త ముందర ఏమంటారు, మొత్తం ఎంత 10 లక్షలు ఇస్తున్నా ఉంటారు అనుకుందాం, అది కాస్త 1000 కోట్లు పెడతాడు అవతల ఇంపార్టెంట్ పార్ట్, అది మనం ముందర చెప్పడం. మనం ఇదే ప్రాజెక్ట్ అనుకుని దిగిపోయాం, ఏం చేయాలో తెలియదు, ముందరకు వెళ్ళలేము వెనక్కి రాలేము. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదాలను బయటపడడానికి మనకి ఇంపార్టెంట్ విస్తృతమైనట్లు అధ్యయనం చేసి తీరవలసిందే. దాని తర్వాత యాక్చువల్లీ నిర్మాణం అంటే ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం, గ్రౌండ్ ప్రిపేర్ అయింది, ఎరక్షన్ ఉంటాం మనందని, ఎరక్షన్ అది ఎక్విప్మెంట్ అంతా అవుతుంది, ఇంకా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, షిఫ్ట్లో స్టాఫ్ అందరిని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళ చేత పని చేయిస్తున్న అవుతుంది, అవుట్పుట్ తయారవుతుంది. అవుట్పుట్ తయారవుతుందంటే అక్కడ మనకి ఏ ప్రోడక్ట్స్ మనం కావాలనుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అవి ఏ కలర్లో ఉండాలి, అవి ఎలా ప్యాక్ అయి ఉండాలి, ఈ రకంగా మొత్తం మార్కెటింగ్ ఛానల్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా కూడా మనకి థర్డ్ ఫేజ్లో జరుగుతుంటుంది. అల్టిమేట్లీ ప్రోడక్ట్ అమ్ముడు కూడా పోయింది, డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలి, ఎవరు తీసుకోవాలి, అవి బెనిఫిట్ అందాం, ఈ బెనిఫిట్ ఒక మేనేజ్మెంట్ బ్యాంకులో వేసి కూర్చోవడమా, లేక వర్కర్స్కి అయినా కొంత ఇవ్వడమా, లేక ఫ్యూచర్కి అయినా కొంత దాన్ని డిపాజిట్గా ఉంచుకోవడమా, ఇవన్నీ కూడా మనకి 4th స్టేజ్లో వస్తుంటాయి మనకి. ఎగ్జాక్ట్లీ ఈ 4 స్టేజెస్ తోటి ఈవేళ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రపంచంలో ఎవరు చేసినా ఈ 4 స్టేజెస్లోనే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇదే విషయాలన్నింటినీ కూడా యాజ్ ఇట్ ఈజీగా మనకి మేము అవసరం చేస్తున్నా కనిపిస్తున్నాయి, అవి చూద్దాం.
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా అది జనరల్గా అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అటామిక్ ప్రాజెక్ట్స్ వాటికే కాదు మన కంప్యూటర్ ప్రాజెక్టులు కూడా ఎక్కడెక్కడ ఏ టెర్మినాలజీతో మా మామూలుగా మనం పిలుస్తూ ఉంటాం అదొకసారి చూద్దాం. మనకి జనరల్గా ప్రాజెక్ట్స్ అంటే పథకం ఏదైతే అనుకుంటూ ఉంటామో అటువంటి వాటికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసే ప్రాసెస్ని మనం కంప్యూటర్లో సిస్టమ్స్ అనాలిసిస్ అనేటటువంటి ఒక హెడ్డింగ్తో మనం ప్రారంభించి చేస్తుంటాం. అంటే ఇందులో ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. దాని డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. తర్వాత దానికి మనకి అవసరం వచ్చిన చోట ఫ్లో చార్ట్స్ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి మేనేజ్మెంట్ టెక్నిక్స్లో పెర్ టు సిపిఎం అనేటువంటి టెక్నిక్స్ తోటి ఎలా అయితే యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటామో అలాగే ఒక ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం సంపూర్ణమైనటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసే ప్రాసెస్ని మనం ఇక్కడ సిస్టమ్స్ అనాలిసిస్ అని అంటుంటాం. ఇది మనకు చాలా ఫెమిలియర్ వర్డ్ ఇది ఈ సిస్టమ్స్ అనాలిసిస్. అది అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే ప్రోగ్రామర్ని ఐడెంటిఫై చేసాం, అతనికి కోడింగు, తర్వాత మనకి డేటా కలెక్షన్, అదొక ఇంపార్టెంట్ ఫేజ్. అంటే కోడింగ్ అనేప్పటికీ ఏ లాంగ్వేజ్, సో సెలక్షన్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఒకటి వస్తుంది. అది మనం ఇందాక ఇదివరకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అది జావాలో చేయబోతున్నామా, కోబాలో చేయబోతున్నామా, సీలో చేయబోతున్నామా, ఫోర్ట్రాన్లో చేస్తున్నామా, అది మన రిక్వైర్మెంట్ బట్టి, తర్వాత అవతల పార్టీ ఎవరైతే ఉంటారో వాడి యొక్క రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అది ఇది అయిన తర్వాత ఆ లాంగ్వేజ్లో ఈ ఫ్లో చార్ట్స్ అన్నింటినీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ కోడ్ చేసుకోవడం, సోర్స్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవడం, వాటిని కంపైల్ చేసుకోవడం, లింకేజ్ ఎడిటర్తో లింక్ చేసుకోవడం, లోడ్ మాడ్యూల్స్ చేసుకోవడం, అంటే ఆల్మోస్ట్ ఇంక రెడీ ఎగ్జిక్యూషన్ రెడీగా తీసుకురావడం. దాని మధ్యలో ఎన్ని రకాల భాగాలు అంశాలు అయితే అన్ని భాగాలు కలిపి మనం సెకండ్ ఫేజ్లో తీసుకుంటాం. సైమల్టేనియస్గానే డేటా కలెక్షన్ మీద కూడా మనం దృష్టి పెడతాం. ఈ డేటా కలెక్షన్ అనేప్పటికీ ఒక సోర్స్ నుంచి కావచ్చు, రెండు మూడు సోర్స్ నుంచి కావచ్చు, చాలా సోర్స్ నుంచి కావచ్చు. ఇవన్నింటినీ కూడా నార్మలైజ్ చేయడం అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క చోట నుంచి వచ్చే డేటా ఒక్కొక్క రకమైనటువంటి ఫార్మాట్లో ఉండొచ్చు, కానీ అన్నీ మనకి అల్టిమేట్లీ మనం ప్రాసెసింగ్ చేసేప్పుడు ఒక యూనిఫామ్ ఫార్మాట్లో ఉండాలి. మనకి చాలా చోట్ల నుంచి డేటా కలెక్ట్ చేసేప్పటికి ఒకడు ఒక పద్ధతి ఫాలో అయ్యేటాడు, ఇంకొకటి ఇంకొక పద్ధతి ఫాలో అయ్యేటాడు, హెడ్డింగ్స్లో డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా తీసేసి మనకు అల్టిమేట్లీ ఒక యూనిఫామ్ మెథడ్ మనం తయారు చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే అల్టిమేట్లీ ఒక సింగిల్ మెథడ్లోకి తీసుకొచ్చాక డేటాని మనకి సింక్రనైజ్ చేసుకున్నాక, మన ప్రోగ్రామ్కి ఈక్వలెంట్గా సింక్రనైజ్ చేసుకున్నాక అప్పుడు మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రెడీ అయినట్టు అవుతుంది. అది అయిన తర్వాత యాక్చువల్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, ఇది పూర్తిగా కంప్యూటర్ టాస్క్లోకి వచ్చేస్తాం మనం. అంటే రన్నింగ్ ది సిస్టమ్స్, కంప్యూటర్ రెడీగా ఉంది, సాఫ్ట్వేర్ రెడీగా ఉంది, ఆపరేటింగ్ పర్సన్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది, ఇవన్నీ అయిన తర్వాత అల్టిమేట్ మన రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వచ్చిన తర్వాత ఒకసారి ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా రిపోర్ట్స్లో ఆ రిపోర్టే యాక్చువల్గా కంప్యూటర్ యొక్క పరమ ప్రయోజనం. అంటే ఒక స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుంటే ఆ స్టూడెంట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా చెప్పడం అనేటటువంటి విషయం ఓవరాల్గా తీసుకుంటే అది ఒక అంశం మాత్రమే, అది ప్రధానమైన అంశమే, కానీ అది ఒకటే అంశం కాదు. అసలు ఓవరాల్గా మొత్తం రాష్ట్రం రాష్ట్రంతో కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా పెడుతోంది, పూర్వంత గత సంవత్సరాలు ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, రాబోయే సంవత్సరాలు ఎలా ఉండాలని ప్లాన్ చేసుకోవడానికి ఈ రిపోర్ట్స్ మీద ఆధారపడే మొత్తం అంతా నడుస్తుంటుంది. అల్టిమేట్లీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే కంప్యూటర్స్లో అది ఆ రిపోర్ట్స్ యొక్క స్ట్రక్చర్స్ బట్టి దాని యొక్క స్ట్రెంగ్త్ ఆధారపడుతుంటుంది. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కంప్యూటర్స్లో మనం వాడుకునేటటువంటి టెర్మినాలజీలో ఉండే పదాలు ఇవన్నీ కూడా. దీని ఈక్వలెంట్గా మనకి మీమాంసలు ఏమున్నాయి అవి చూద్దాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈ పదాన్ని సంస్కృతంలో పర్టికులర్గా మీమాంసా శాస్త్రంలో విధి నిరూపణం అనేటటువంటి ప్రకరణంలో దాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక్కడ విధి అంటే ఏమిటి? మనకి విధి అంటే ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఆజ్ఞాపరంగా తీసుకుంటూ ఉంటాం. ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ విధి నిరూపణలో విధి అనే పదాన్ని కూడా నిర్వచనం చేయడం జరిగింది. ప్రయోజనవంతం అప్రాప్తం అర్థం విధత్తే ఇది విధి. అంటే ఒక పర్పస్ ఉండాలి ఒక పని చేయబోతుంటే, ఆ పర్పస్ తోటి మనం ఒక పని చేస్తే దానివల్ల ఒక బెనిఫిట్ మనకు రావాలి. ఆ బెనిఫిట్ ఆల్రెడీ మన దగ్గర ఉండి ఉండకూడదు, ఇదివరకు లేనటువంటి ఒక కొత్త బెనిఫిట్ని మనం పొందడం కోసమని ఇప్పుడు మనం ప్రయోజనవంతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాం, దాన్ని విధి అని నిర్వచిస్తారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇంజంక్షన్ ఎంజాయిన్స్ పర్పస్ఫుల్ మ్యాటర్ నాట్ అప్టైన్డ్ ఎర్లియర్. ఇది కరెక్ట్ డెఫినేషన్, మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అవుతుంది. ఇందులో ఈ విధి అనేటటువంటిది
అంటే ప్రయోజనవంతం అయి ఉండాలి, అప్రాప్తం అయి ఉండాలి అంటే ఇంత ముందర ప్రాప్తిని తెలియదు, ఇంతవరకు మనం పొందలేదు, అదో విషయం అయి ఉండాలి. ఇవి చేసేటువంటి అందరూ ఈ విధిలో నాలుగు ప్రధానమైనటువంటి భాగాలను గుర్తించారు మన వాళ్ళు మహర్షులు మీమాంస శాస్త్రంలో. మొదటి భాగాన్ని ఏమంటారంటే ఉత్పత్తి విధి, రెండో దాన్ని వినియోగ విధి, మూడో భాగం ప్రయోగ విధి, నాలుగోది అధికార విధి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనకి ఏన్షియంట్ టర్మ్స్లో చెప్పాలంటే ఇవన్నమాట వర్డ్స్. అంటే ఉత్పత్తి విధి అంటే ఏంటంటే ఆరిజినేటివ్ ఇంజెక్షన్. విధి అనేది ఇంజెక్షన్ అంటే ఆజ్ఞగా తీసుకుంటే, ఉత్పత్తి విధి అంటే ఆరిజినేటివ్ ఇంజెక్షన్. అంటే ఒక పథకాన్ని మనం ఊహించడం, ఒక ఐడియా రావడం, ఆ ఐడియాను కొంత ముందర మనం పర్సూ చేయడం, దాన్ని ఒక రిపోర్ట్ కింద తయారు చేయడం, ఇవన్నీ కూడా అల్టిమేట్లీ మొట్టమొదటి ఫస్ట్ స్టేజ్లో ఏదైతే ఇంత ముందర మనం చెప్పుకున్నామో, లేక మన సిస్టమ్స్ అనాలిసిస్లో కవర్ చేసేటువంటి ఐటమ్స్ ఎంతవరకు తీసుకెడతాయో అవన్నీ కలిపి చెప్పేటటువంటి దాన్ని మనం ఉత్పత్తి విధి అని చెప్పుకుంటుంటాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మన సెకండ్ స్టేజ్లో చెప్పుకునేటువంటి అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వినియోగ విధి అనేటటువంటి హెడ్డింగ్లో కవర్ అవుతుంటాయి. దీనికి ఇంగ్లీష్లో మనం అప్లికేటరీ ఇంజంక్షన్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ఇందులోకి వచ్చేవాడికి డీటెయిల్డ్ స్టడీ, తర్వాత ఎక్విప్మెంట్ ఏమిటి, ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి, స్టాఫ్ ఎవరు, అంటే మొత్తం అన్ని రకాల రిసోర్సెస్ని తీసుకురావడం, వాటిని యాక్చువల్లీ ప్రాక్టికల్గా మనం సంసిద్ధం చేసి ఉంచడం, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్విచ్ ఆన్ చేస్తే ఇంక ప్రోగ్రామ్ మనకి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని అంటుంటామే, ఆ రకమైనటువంటి స్థాయిలో అంటే ఎరక్షన్, ఇవన్నీ ఫేజెస్లో ఏమేమి అంశాలన్నీ కవర్ అవుతున్నాయో అవన్నింటినీ కలిపి చెప్పేటటువంటి పదాన్ని ఇక్కడ వినియోగ విధి. అంటే అప్లికేషన్ సిద్ధం చేయడం, అప్లికేషన్ అంటే ఉన్నటువంటి ఎక్విప్మెంట్, అంటే సాధనాలన్నీ, సాధనాలంటే ఒక యంత్రమే కావక్కర్లేదు, మనుషులు కూడా అందరూ సాధన అవుతుంటారు, దాని జ్ఞానం కూడా సాధన అవుతుంది. ఇవన్నీ రకాలు మొత్తం ఒక పని మనం ప్రారంభించడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి అంశాలు అవసరం వస్తాయో వాటన్నిటిని సంసిద్ధం చేసుకోవడం అనే విషయాన్ని వినియోగ విధి అని అంటుంటారు. మూడోది అంతా సిద్ధం చేసాం, ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, దాని పెర్ఫార్మెన్స్ లెవెల్ స్టార్ట్ అవుతుందంటాం, దాన్ని ఇక్కడ ప్రయోగ విధి అని పిలుస్తారు. అంటే ఇంజంక్షన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటారు దీన్ని. అంటే ఇంక ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొన్ని సొల్యూషన్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ ఏంటి, సపోజ్ షిఫ్ట్ డ్యూటీలు ఉన్నాయి, పండగలు వచ్చేవాడికి షిఫ్ట్లో అందరూ ఒకసారి సెలవు పెడతా ఉంటారు, ఓ దసరా ఓ దీపావళి వచ్చేవాడికి, అప్పుడు ఎలా నడిపించాలి, అందరికీ ఒకేసారి సెలవు ఇస్తే ఫ్యాక్టరీ కోసం మూసేయాల్సి వస్తుంది, అది సాధ్యం కాదు. ఎవరో అయితే అందరికీ డ్యూటీలు వేసేస్తేనే కుదరదు, దానివల్ల సామాజికమైనటువంటి లక్ష్యం దెబ్బతింటుంది. ఈ రకంగా మొత్తం ఇంకా పెర్ఫార్మెన్స్ లెవెల్లో, లేకపోతే మెటీరియల్ మొత్తం ఎక్కువ స్టాక్ చేసి పెట్టుకోవడమా, అంటే మన తర్వాత దొరుకుతుందో దొరకదని, అయితే దానివల్ల మనం ఎక్కువ పెట్టుబడి ముందరే మనం బ్లాక్ చేసి పెట్టేసుకుంటున్నాం కదా, ఇంకా దానికి సంబంధించి అంటే సాధనాలకు సంబంధించినటువంటి ఎన్ని రకాల సమస్యలు అయితే ఉంటాయో వాటన్నింటినీ ఆర్డర్లీగా పరిష్కరించుకుంటూ ఆ ప్రొడక్షన్ యాక్టివిటీలో వెళ్ళిపోవడం, దాన్ని మనం ఇక్కడ ప్రయోగ విధి అనేటువంటి పదంతో ఇక్కడ వివరిస్తూ ఉంటారు. ఇక్కడ అల్టిమేట్లీ ప్రోడక్ట్ తయారైంది, ఫలితం చేతికి వచ్చింది, ఇప్పుడు ఈ ఫలితాన్ని ఎవరు అందుకోవాలి, ఈ ఫలితాన్ని అందుకునేటటువంటి వాళ్ళు కూడా నిర్ణయించాలి, అది కూడా ముందర నిర్ణయం అయిపోతుంది వేదం దగ్గరికి వచ్చేవాడికి. దాన్ని ఏమంటారంటే అధికార విధి అంటారు. అధికార విధి అంటే ఇందులో మనం బెనిఫిషరీ క్వాలిఫికేషన్, ఫలితాన్ని ఆశించేటటువంటి, సపోజ్ దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, వశిష్ఠ మహర్షి చేయిస్తున్నాడు, ఋష్యశృంగ మహర్షి పక్కనే కూర్చున్నారు, ఇందులో ఫలితాన్ని పొందేటటువంటి వాడు దశరథుడే, వశిష్ఠుడు కాదు ఋష్యశృంగుడు కాదు, అతను యజమాని అంటాం. ఆ యజమానికి చేరుతుంది మొత్తం ఫలితం, లేదా మనం దేవాలయానికి వెళ్ళి ఓ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పూజ చేయించుకుంటున్నాం, చేయించుకుంటుంది మనకి మన గోత్రనామాల మీద చేస్తున్నాడు ఫలితం మనకి, అంటే అధికారి అంటే అక్కడ మనం అవుతాం, అధికారి అంటే అఫీషియల్స్ అని అర్థం కాదు అక్కడ, అంటే బెనిఫిషరీ అని ఎవరు ఫలితాన్ని పొందబోతున్నారు, చేయించే అర్చకుడు కాదు అక్కడ అధికారి. అధికారి అంటే మనకి పూజ చేయించేటటువంటి వాళ్ళు, మేనేజ్మెంట్ అవేం కాదు, పూజ చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని అనుభవించబోయేటటువంటి వ్యక్తిని అక్కడ అధికారి అంటారు. అతనికి ఏమేమి అర్హతలు ఉండాలి, అందరికీ ప్రతిదానికి కూడా ప్రతివాడు సిద్ధం సంసిద్ధం కాకూడదు, అధికారం సరిపోదు, అంటే యజమానిగా ఉండడానికి కొన్ని కొన్నిటికి సరిపోదు. ఉదాహరణకి రాజసూయాగం ఉంది, రాజసూయాగం చేయడానికి ప్రతివాడిని రాజసూయాగం చేస్తానని బయలుదేరడానికి వీల్లేదు, రాజసూయాగం చేయడానికి కూడా ముందు అతనికి కొన్ని అర్హతలు ఉండి ఉండాలి. అలాగే అధికార విధులు అన్నిటి కూడా, అంటే మన కూడా ఆఫీసులో ప్రతివాడు క్యాష్ కౌంటర్లో కూర్చుంటానికి బయలుదేరడానికి వీల్లేదు, ఒక బ్యాంకులో ఎవరినైతే క్యాష్ కౌంటర్లో కూర్చోవడానికి క్యాషియర్గా రిక్రూట్ చేస్తున్నారో అతనికి మాత్రమే అధికారం ఉంది అక్కడ.
అక్కడ అధికారాన్ని పదానికి అక్కడ మనం చెప్పేది ఏంటంటే అక్కడ బెనిఫిషరీ అంటే అక్కడ ఈ ఎలిజిబిలిటీ అని అక్కడ కాంటెక్స్ట్ తీసుకుంటాం. ఈ అధికారాన్ని పదాన్ని రెండు రకాల అర్థాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రకంగా ఈ విధి అనేటటువంటి సంబంధించినటువంటి అంశాల్లో మనకి ఉత్పత్తి విధి, వినియోగ విధి, ప్రయోగ విధి, అధికార విధి కనిపిస్తుంటాయి. ఈ విధులకు సంబంధించినటువంటి నిర్వచనం ఎలా ఇచ్చారు, అసలు వాటి లక్షణాలు ఏమిటి, అవి చూద్దాం. విధిలో అంతర్భాగమైనటువంటి ఈ ఉత్పత్తి విధి, వినియోగ విధి, ప్రయోగ విధి, అధికార విధి, వీటి లక్షణాలను ఎలా మీమాంస శాస్త్రంలో నిర్వచించారో ఇక్కడ మనం ఇలా చూడవచ్చు. ఉత్పత్తి విధికి తత్ర కర్మస్వరూపమాత్ర బోధకో విధి ఉత్పత్తి విధి. అల్టిమేట్ మన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, అంటే ఒక ప్రాజెక్ట్ కడుతుంటే, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటే, ఈ కట్టడం అనేటటువంటి మొత్తం అంటే అది కర్మ అంటారు. అంటే ఏది పొందబోతున్నామో దానికి కర్మ అంటుంటాం. దేనిని అని అనుకుంటుంటాం మన కర్మ అనేది అడగడానికి. దేనిని అంటే ఏది మనం చేస్తే ఏది మనం పొందబోతున్నామో ఆ కర్మ భాగాన్ని మాత్రమే చెప్పేటటువంటిది అది ఉత్పత్తి విధి. దాని ఉత్పత్తి విధౌచ కర్మణ కరణత్వేనైవ అన్వయ. అంటే ఈ కట్టేటటువంటి ప్రాజెక్టు, చేసేటటువంటి మొత్తం ఈ కంప్యూటర్ ప్రాజెక్టు ఏదైనా సరే, అది ఏమిటంటే అది ఇంకో దానికి దేనికో అది సాధనం. అది అంటే ఇదంతా ఇంత ప్రాజెక్ట్ కలిపి ఏదో ఒకదాన్ని సాధించడానికి ఉపయోగిస్తుంది. అంటే ఈ కర్మ భాగానికి ఉపయోగించేటటువంటి ఉత్పత్తి విధి ఏదో అల్టిమేట్ ఇంకోదానికి ఇది సాధనంగా అంటే ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. ఆ రకంగా వర్ణించడానికి మనకి ఉత్పత్తి విధి అనేటువంటి లక్షణాలు మనకి నిర్ణయించారు. అయితే రెండో దానికి వచ్చేవాడికి వినియోగ విధి. అంటే ప్రాజెక్ట్ మన సిస్టమ్స్ అనాలిసిస్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా మనం తయారు చేసుకున్నాం. యాక్చువల్లీ ఇంప్లిమెంటేషన్ మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటున్నాం. సెకండ్ ఫేజ్కి వచ్చేవాడికి వినియోగ విధి అంటే అంగ ప్రధాన సంబంధ బోధకో విధి వినియోగ విధి. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు అందులో మెయిన్ యాక్టివిటీ ఉంటుంది, సబ్సిడరీ యాక్టివిటీస్ ఉంటుంటాయి. ఇప్పుడు మెయిన్ యాక్టివిటీకి సబ్సిడరీ యాక్టివిటీకి సంబంధాలు ఉండాలి, విడివిడిగా ఉండడానికి వీల్లేదు. ఇంకా అలాంటప్పుడు అది మెయిన్ యాక్టివిటీకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ అయినప్పుడు అసలు ప్రాజెక్ట్ అంటే రెండు మూడు ప్రాజెక్ట్ మనం ప్లాన్ చేస్తున్నాం అన్నమాట అవుట్పుట్స్. అలాంటి ఒక అవుట్పుట్ గురించి మనం మాట్లాడదాం. బ్రాడ్ అవుట్పుట్, బ్రాడ్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంగములు అంటారు. మెయిన్ యాక్టివిటీని ఏమో ప్రధానం అంటారు. ఈ ప్రధాన భాగానికి అంగభాగానికి రెండింటికి కూడా సంబంధాలని స్పష్టంగా వివరించేటటువంటి దాన్ని వినియోగ విధి అని అంటారు ఇక్కడ. మూడోది ప్రయోగ విధి. అంటే యాక్టివిటీస్ అని ఏమేమిటి తెలిసాయి, సబ్ యాక్టివిటీస్ అని కూడా ఏమేమిటి తెలిసాయి, వాటి ఆబ్జెక్టివ్ ఏంటో మనకి నిర్ణయించుకోవడం అయిపోయింది. ఇంక యాక్చువల్లీ ఎరక్షన్ కూడా అయిపోయింది, ఎక్విప్మెంట్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, హార్డ్వేర్ అంతా మొదలు తెచ్చుకుంచుకున్నాం, ఇంకనో ఇట్స్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఆ ఎగ్జిక్యూషన్ అనేటటువంటి పార్ట్ని చెప్పేటటువంటిది ప్రయోగ విధి. ఈ ప్రయోగ విధికి డెఫినేషన్ ఎలా ఇస్తారంటే ప్రయోగ ప్రాసుభావ బోధకో విధి ప్రయోగ విధి. అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాక స్పీడ్గా అయిపోవాలి, నాన్ స్టాప్గా విడిపోవాలి అది. అంటే అక్కడ ప్రాసు అనే పదం ఉంది. ప్రాసు అంటే స్పీడ్గా, ప్రా ప్లస్ ఆసు అంటే ఇంకా ఆగకుండా. ఉదాహరణ మనం ఏదో పూజ ప్రారంభిద్దాం అనుకుందాం, సంకల్పం చేస్తాం, కేశవాయ స్వాహ నారాయణ స్వాహ చెబుతుంటాం, కేశవాయ స్వాహ కేశవా చెప్పేసి కాసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత స్వాహ చెప్పచ్చా, తర్వాత కాసేపు మళ్ళీ కాసేపు ఫోన్లో అటెండ్ అయిన తర్వాత నారాయణ అందుకోవచ్చా, లేదుట. ఒకసారి సంకల్పం చేసి నువ్వు ప్రారంభిస్తున్నావంటే ఆ భాగం అంతా కూడా ఇంకా వరుసగా వెళ్ళిపోవాల్సింది, అక్కడ ఆగడానికి వీల్లేదు అది. దాన్ని అందుకోసం ఇక్కడ చెప్తారు. అంటే ప్రయోగంలో స్పీడ్గా దానికి చేయవలసినటువంటి ఎక్కడెక్కడ ఏది స్పీడ్గా వెళ్ళిపోవాలి, నాన్ స్టాప్గా వెళ్ళిపోవాలి, ఈ చెప్పేటటువంటి దాన్ని ప్రయోగ విధి అంటారు. సచ అంగవాక్య ఐకవాక్య ఏకవాక్యతామాపన్న ప్రధాన విధిరేవ. అయితే ఇందులో ఉండేటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఆగుతూ ఉండాలి ప్రధాన విధికి. ఇంకేదండి, అన్ని అంగభాగాలు కూడా సమానమైనటువంటి సమయంలో పూర్తి కాకపోవచ్చు, ఒకటి ముందర పూర్తవచ్చు, ఇంకోటి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. ఈ రెండు కూడా సిద్ధమైతే తప్ప మూడో భాగం ప్రారంభం అవ్వకపోవచ్చు. అటు ఇవన్నీ కలిపి అల్టిమేట్లీ ప్రధాన భాగంలో అంగభాగాలు అవుతాయంటే కనుక అవన్నీ కూడా ప్రధాన విధిని మాత్రమే నిర్వచించేటటువంటి యాక్టివిటీస్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రయోగ విధిలో నిర్వచించబడుతున్నాయి. సహి సాంగం ప్రధానం అనుష్ఠాపయన్ విలంబే ప్రమాణ అభావాత్ అవిలంబాపర పర్యాయం ప్రయోగ ప్రాసుభావం విధత్తి. అంటే ఇందులో ఎక్కడెక్కడ ఆగకూడదు అవన్నీ కూడా ఇందులో నిర్ణయిస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ ఆగవలసి వస్తుందో, ఇంకో దానికి సంబంధించినటువంటి ఇంకో యాక్టివిటీ పూర్తి అవ్వకపోవడం వల్ల అది కూడా నిర్వహించవలసి వస్తుంది. ఈ రకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా అయిన తర్వాత వీటన్నింటి ఎప్పుడెప్పుడు ఏది ప్రారంభం అవ్వాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు పూర్తవ్వాలి, ఈ రకమైన మొత్తం విషయం అంతా కూడా చేస్తూ ఎగ్జిక్యూషన్ చేసేటటువంటి భాగాన్ని మనం ప్రయోగ విధి అంటుంటాం. అల్టిమేట్లీ అధికార విధి నాలుగోది. అంటే బెనిఫిషరీ ఫలితాన్ని ఎవరు పొందబోతున్నారు దానికి చెప్తారు నిర్వచనంలో.
ఫలస్వామ్య బోధకో విధి అధికార విధి. ఫలానికి స్వామి ఎవరు అంటే ఇంత పూజ చేసిన తర్వాత ఫలితం ఎవరికి వెళ్ళాలి? యజమానిగా, చేయించడానిక, సరుకులు పట్టి వచ్చిన వాళ్ళగా, లేదా మనకి రెంట్ ఓ పోర్షన్ ఎక్కడైనా రెంట్కి ఇస్తే రెంట్ ఇచ్చినటువంటి ఆ యజమానిక, ఇంటి యజమానిక, ఈ రకమైన చెప్పబోయేది అక్కడ మనకి చెప్పబోయి ఫలస్వామ్య బోధక. ఈ ఫలితానికి ఇప్పుడు చేసినటువంటి ఇంత కర్మకాండకి కూడా ఫలితాన్ని ఎవరు పొందబోతున్నారు అది నిర్ణయించేటటువంటి విధి. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి నిర్ణయించబడి ఉంటుంది, చేసేటటువంటి క్రతువులను బట్టి, యజ్ఞయాగాదులో వచ్చేటువంటి భాగాలను బట్టి, వాటన్నిటి బట్టి కూడా. ఒక పొరపాటు జరిగింది అనుకుందాం, పొరపాటు చేసి యజమానికి సంబంధిస్తుందా లేదా చేయించిన వాడు కూడా వస్తుందా, ఎంతంత భాగాలు, ఎంతంత వాటాలు ఎవరెవరికి చేరతాయి అది కూడా నిర్ణయించబడాలి. ఇవన్నీ కూడా నిర్ణయించబడేటువంటి మనకి సమగ్రమైనటువంటి విషయం అంతా వచ్చేది అధికార విధిలో వస్తుంది. ఈ రకంగా మనకి ఒక విధి నిరూపణ అనేటటువంటి టాపిక్లో కంప్యూటర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏమేమి అంశాలు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవన్నీ అంశాలు కూడా మన మీమాంసలో చర్చించబడి ఉన్నాయి. వీటి ఇంకా చాలా వివరాలు మన గ్రంథాల్లో లభిస్తాయి, కొంతవరకు మాత్రమే మనం చూసాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం.